ఆవేదనని నా బాధని అట్లాగే ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రజలకు మంచి మేలు చేసేది ఏదయ్యా ఉంటే రాజకీయంగా ముందు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల పట్ల స్వచ్ఛందంగా అంటే ఒక త్యాగంతో చేసే కుటుంబం ఏదయ్యా అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబమే ఈ ప్రజల పట్ల ప్రజా ఈ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ప్రజా జీవితం ఆర్థికంగా ఎదుగుదల దాంట్లో ఎక్కువ ఆలోచన చేసే ఒక ఆలోచనతో ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న రాజకీయంలో గతంలో కూడా వారి కుటుంబమే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబమే నాకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు రాజకీయంగా ఎందుకంటే షార్ట్ పీరియడ్లో కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగే ఒక అంటే నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతో మొదలు జగ్గారెడ్డిగా నోటెడ్ ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో కూడా నేను చాలా సందర్భాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ప్రధానం డెవలప్మెంట్ కోణంలోనే రాజకీయంగా నాకు కేసీఆర్కి ఎలాంటి గొడవలు అంటే గొడవలు లేవు అంటే ఆయన సీనియర్ నేను జూనియర్నే వయసు రీత్యా కూడా పెద్దోడే ఆయన నేను ఈక్వల్ చెయ్యా అట్లాగే కాంగ్రెస్లో వచ్చిన కాడ నుంచి నేను చాలా హ్యాపీగా రాజకీయ జీవితము డెవలప్మెంట్ పరమైన జీవితం గడిపిన రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు పెద్దలు చనిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వరకు నా నియోజకవర్గానికి సంబంధించి నేను సక్సెస్ఫుల్ లీడర్ సరే అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేరా నా కాన్షియస్లో చెప్పలేను కానీ మెజార్టీ ప్రజలు అయితే సాటిస్ఫాక్షన్ లేరు అది కాంగ్రెస్ పార్టీ వారనే నేను సక్సెస్ కాగలిగిన అప్పుడున్న రూలింగ్ పార్టీ కాబట్టి ఏదైనా చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రాంతాలు నష్టం కలుగుతుంది ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో లేదో నేను చెప్పలేను కానీ రాజకీయంగా నష్టం కలుగుతుంది అనే అంశాన్ని అయితే చెప్పినా అవి రాష్ట్రం వచ్చినాక కూడా నా స్టాండ్ అదే రాజకీయంగా కూడా అనేక సందర్భాలు కూడా చెప్పిన అలవాటు ఆ రోజులలో కూడా తెలంగాణ ద్రోహిగా నేను ముద్రపడ్డా కానీ తర్వాత అనేక సందర్భాల్లో జగ్గారెడ్డి చర్చ వచ్చినప్పుడు నిజంగా జగ్గారెడ్డి చెప్పిందే కరెక్ట్ అని ఓపెన్ గా మీడియా ముందు చెప్పకపోయినా అంతర్గతంగా ఎవరి ద్వారా అనుకున్న రోజులు ఉన్నాయి అనేది నాకు తెలుసు. ఓకే, ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి నేను పిసిసి కావాలని కోరుకున్నా, చాలా మంది పిసిసి కావాలని కోరుకున్నారు, రేవంత్ రెడ్డి కూడా ట్రై చేసాడు, అయిపోయింది సబ్జెక్ట్. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేశారు, ఇచ్చేసారు, అయిపోయింది. అయినా మేము పనిచేస్తున్నాం ఆల్రెడీ. సరే, కొన్ని విషయాలు మా దృష్టికి వస్తలేవు అంటే నేను ముందే చెప్పిన, నేను తెలంగాణ మూమెంట్ లో చాలా అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే భయమే. ఆ రోజులలో ఎందుకంటే ఒక వాదం మీద ఒక నాయకుడుగా స్థిరపడ్డాడు కాబట్టి, అట్లాగే ఒక తెలంగాణ వద్దు అనే టైంలో తెలంగాణ మీద గడ్డ మీద అంటే కూడా ఎవడొచ్చి పొడుస్తాడు ఎవడొచ్చి చంపుతాడు తెలియని రోజులు అవన్నీ. ఆ రోజులని ఆ ధైర్యంగానే మాట్లాడినా, నాకేమి పోలీసు కూడా సపోర్ట్ రాదు కదా, ఎందుకంటే పోలీసు యావత్ పోలీసు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రాష్ట్ర విభజన కోరుకుంటున్న టైంలో ఏకైక వ్యక్తి నేనే కదా కాంగ్రెస్ లో. అయితే నా ధైర్యం ఏందో మీకు చెప్తున్నా, నా గుణం ఏంది నేను చెప్తున్నా, నా ధైర్యం ఏందో నేను చెప్తున్నా. ఆ రోజులలో కాంగ్రెస్ లో ఎవరు నమ్మడలేదు, అనేక రాజకీయ అసలు నా ఒక్కంతే కదా రాష్ట్రం అనేది.